పేరు రోహిణి కుమార్ అండి. ఇంతకు ముందు నేను చాలా సార్లు జాతకాలు చూపించుకున్నాను, వాళ్ళు ఏదో రత్నాలు ఇచ్చారు పెట్టుకున్నాను, అంత సాటిస్ఫై అవ్వలేదు. లైఫ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను ఆయనకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను, పలానా రోజులు రమ్మన్నారు. వచ్చిన తర్వాత నా పేరు యొక్క మొత్తం న్యూమరాలజీ ప్రకారం ఆయన సాయి రోహిణి కుమార్ అనే ముందు సాయి అని యాడ్ చేశారు. నన్ను దానికి తగ్గట్టుగా కొన్ని మంత్రాలు ఇచ్చారు, ఆ మంత్రాలు గారు జపిస్తున్నాను. రుద్రాక్ష అనేది నాకు వ్యాపార అభివృద్ధి కోసం ఏడు ముఖాలు అన్న రుద్రాక్ష గారు ఇచ్చారు. ఈ రుద్రాక్ష గారు ధరించాను ఇప్పుడు. నేను ఈయన చెప్పిన కోర్స్ ప్రకారం ఒక ఐదు కోర్సులు ఇచ్చారు. నా పేరు కొంచెం సాయి రోహిణి కుమార్ అని డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాక్స్ రాయమన్నారు, రాస్తున్నాను. ఇప్పుడు రాసిన తర్వాత కూడా అంతకుముందు నేను యాక్చువల్ గా ఫైనాన్స్ గా చేసేవాడిని. ఆ ఫైనాన్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, అది చేయటం వల్ల ఇబ్బంది పడతాం, అది ఆపేయం అన్నారు. ఉన్నట్టుగా సార్ ఏం చెప్పారు అదే ఫాలో అవుతున్నా. ఇప్పటికి మంచి జరిగింది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శనీశ్వరుడికి ఈ రోజున గనక మీరు అభిషేకం చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు కలగచేస్తారు. ఏ రోజు అంటే మనకి తిథులు ప్రకారం నవమి, అలాగే చతుర్దశి, విదయ, ఈ తిథుల్ని మీరు అవాయిడ్ చేయండి. నెలలో మనకి ఇవి కనపడుతూ ఉంటాయి. నవమి కనపడుతుంది, షష్ఠి కనపడుతుంది, చతుర్దశి కనపడుతుంది, విదయ కూడా కనపడుతుంది. ఈ తిథుల్ని వదిలివేసి మిగిలిన తిథులు పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, అలాగే దశమి, ఏకాదశి ఇలాంటి తిథుల్లో మీ నక్షత్రానికి తారాబలం చూసుకుని అది లాభతార కానీ పరమమిత్రతార కానీ వచ్చేటట్టుగా చూసుకుని శివాభిషేకం చేయించండి. అక్కడ అభిషేకం చేసేటప్పుడు శనిగ్రహ ప్రీత్యర్థం, అంటే శనీశ్వరుడు యొక్క ప్రీత్యర్థం, నా దోషములు తొలగి నాకు అష్టైశ్వర్య భోగభాగ్యాలుతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యము కావాలి, అన్నింట విజయం పొందాలని సంకల్పం చేసుకుని ఈశ్వరుడికి మీ తారాబలం ప్రకారం ఈ చిన్న క్రియ ఆచరించినట్లయితే ఎటువంటి శని దోషములున్నా, అష్టమి శని కానీ, ఏళ్ళనాటి శని కానీ, అలాగే జన్మ శని కానీ, శని మహర్దశ కానీ, శని అంతర్దశ కానీ, ఎలాంటి శని దోషములు ఉన్నప్పటికీ కూడా తొలగిపోయి ఆ శని భగవానుడి యొక్క కరుణ కలిగి మీ ఇంట అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి నన్ను పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది నమ్మకంతో మీరు ఆచరించి మీ ఇంట సర్వశుభాలు కూడా పొందాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి మీకు తెలియచేస్తూ ఉన్నాం. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఏమిటో మీకే అర్థమవుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.